రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఆయన? ఎవరు? ఘంటసాల గారు. ఘంటసాల గారు రెండో పెళ్ళి అంటున్నారు, ఎవరు రెండో పెళ్ళి? సరళ గారు అని చెప్పి, అంటే 35 18 రామానుష్ఠిష్ట అవడంగా విడుదల ఉపోషణలో ఉన్నారు, వాళ్ళ పోషణ వీళ్ళ పోషణ, వాళ్ళన్న నాయుడు గారు. ఆ దీంట్లో వాళ్ళిద్దరికీ దేని పేరు చేసుకున్నారు. ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు ఒకసారి చెప్పండి నాకు. ఘంటసాల గారా పెళ్లి చేసుకుంది? ఘంటసాల గారికి ఇద్దరు భార్యలా? ఇద్దరు భార్య. బయటికి ఇద్దరు భార్యలు తెలియదు సార్. పబ్లిక్ భార్య అనే సావిత్రి గారు, రెండోనేమన్నా ఆవిడ. అట్లాగా రెండో ఆవిడకి కూడా పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళకి? రవి, శంకర్, మీరా. ఓకే. పెద్దవాడైనా రవి, రెండోవాడు శంకర్, మూడో అమ్మాయినే మీరా. మరి మీ చెల్లెలు అబ్జెక్ట్ చేయలేదా పెళ్లి చేసుకుంటుంటే? అబ్జెక్ట్ చేయలే, చేసినా అది అంటే ఈ సంవత్సరం కూడా చెడిపోతుందనే అభిప్రాయం. అప్పుడు మనకి ఇది చెప్పేవాళ్ళు, నేను విన్నాను అప్పటికి. నేను మెడ్రాసు వెళ్ళి మ్యారేజ్కి తిరుపతి వెళ్ళే రోజున కూడా నేను మెడ్రాసులో మోతిరాల స్ట్రీట్లో ఉన్నాం. ఓకే. 22 మోతిరాల స్ట్రీట్లో అంటే కోర్టు కడదామంటే వద్దు అని చెప్పి అన్నారు. ఈ సంవత్సరం పోతుంది కూడా పోతుంది అని చెప్పి మనకి వెనకాల గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఓకే. వాళ్ళు ఇద్దరు వెళ్ళి తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చారు. ఓకే. అట్లాగా అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంతే ఘంటసాల గారు? అంతే. తర్వాత వీళ్ళు 6 సంవత్సరమే వాళ్ళు ఇక్కడికి వచ్చే పర్లేదు, వీళ్ళు అక్కడికి వెళ్ళే పర్లేదు. మామూలుగా ఈయన ఒకరోజు అక్కడికి, ఒకరోజు ఇక్కడికి వెళ్ళి తిరిగొచ్చు ఉండేవాళ్ళు. మరి ఘంటసాల సావిత్రమ్మ గారికి కూతుళ్ళు ఎంతమంది అండి? కూతుళ్ళు 3 కూతుళ్ళు. 3 కూతుళ్ళు. పెద్దమ్మాయి ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లోనే. పెద్దమ్మాయి అయినా శ్యామల. శ్యామల. అతను ఏమన్నా డాక్టర్. రెండో అమ్మాయి సుగుణ. ఓకే. వాళ్ళదేమన్నా కాకినాడ వాళ్ళది, ఇక్కడ ఇక్కడే ఉంటుంది కాపురం. ఆ అమ్మాయి కొడుకే సముద్రాలు రాఘాచార్య కూతురిచ్చారు, భానువరాలి. అట్లాగా రామాన్యం కూతురునిచ్చారు. మరి సినిమా ఫీల్డ్లో ఇంకెవరున్నారు సెటిల్ అయిన వాళ్ళు ఈ ఫ్యామిలీలో? వీళ్ళ ఫ్యామిలీలో అందరూ తెలిసిన వాళ్ళే. అంతా రత్నకుమార్ గారు డబ్బింగ్ చెప్పేవాళ్ళు, విజయకుమార్ గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా దాంట్లోనే. ఈ మొదటి భార్య సంబంధించిన వాళ్ళు ఎవరు లేరండి సినిమా ఫీల్డ్లో? అమ్మాయి ఉంది అంటే ఘంటసాల గారి మనవరాలు ఉంది. ఎవరు? పెద్దది వీణ. అది ఘంటసాల గారి మనవరాలు. మనవరాలే అంటే రత్నకుమార్ కూతురు. రత్నకుమార్కి ఇద్దరు కూతురు. రత్నకుమార్ కూతురు. ఓకే. మీరు చెప్పేది నేను అనేది ఘంటసాల గారి మొదటి ఇంకొక భార్య ఉంది కదా సరళ కుమార్ గారికి. సరళ సావిత్రిప గారికి ఇద్దరు కొడుకులు. అదే సరళ గారికి పుట్టిన పిల్లల్లో ఎవరైనా సినిమా ఫీల్డ్లో ఉన్నారా? అవును, సావిత్రిప గారికి పుట్టిన పిల్లలే వీళ్ళు. కాదు కాదు, సరళ గారికి పుట్టిన వాళ్ళు. వాళ్ళు ఎందులో ఉన్నారో తెలియదు, అంటే ఉన్నారనుకుంటా పోసారు సినిమా ఫీల్డ్లో ఉన్నారు. మొత్తం మీద పొజిషన్లోనే ఉన్నారు వాళ్ళు. రవికుమారు మీరా, రవి శంకర్ మీరా. రవి శంకర్ రవి, రెండోది శంకర్, మూడోది మొత్తమంది వాళ్ళ పొజిషన్లోనే ఉన్నారు. ఓకే. రఫీ గారికి తెలుసు వాళ్ళ ముగ్గురు. తర్వాత అండి మీరు తరచు వెళ్తూ ఉండేవాళ్ళ చెన్నైకి? రెండు చోట్ల తప్పనిసరిగా. వెళ్ళినప్పుడు మీరు ఎవరెవరిని కలిసారు అక్కడ చెన్నైలో? ఎవరిని కలిసా, ఎవరిని పరిచయపోయింది నాకు. ఎంత నాతో పనిచేసిన వాళ్ళందరూ అందరూ పొజిషన్లో వెళ్ళిపోయి దీంట్లోనే లేదు, ఎందుకంటే నేను ఫీల్డ్ వదిలేసి 60 సంవత్సరాలు పై చిరికైంది. ఓకే. అప్పటి నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. అక్కడ వేరే రామారావు గారు పొద్దునే పెడితే వేసుకొచ్చి మేకప్ చేసుకొచ్చి సుబ్బు పెడదాం అనేవాళ్ళు రామారావు గారు. అంటే అంత పొజిషన్లో అయినాడు నా దగ్గరికి వెళ్ళి నీతో పని చేసిన అంటే లేదు, నా టచ్ లేదు ఫీల్డ్లో. అంతకుముందు టచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు టచ్ లేదు. 60 సంవత్సరాలు నేను ఫీల్డ్ నుంచి లేను. ఎవరండి మీరా? అనే దీంట్లో తప్పితే అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళాలని నాకు అవసరం లేదు. ఒకళ్ళ సహాయ సంపత్తులు నాకు అవసరం లేకపోయింది. ఓకే. అంటే నా కిందే 200 బస్తాల ధాన్యం వస్తుంది, ఈ రోజుకి వస్తుంది నాకు. అట్లాగా విశ్వనాథ్ గారే పెదపులివారు. ఇప్పుడు కే విశ్వనాథ్ గారికి మీకు పరిచయం అక్కడ? పెదపులివారే వారిది. కే విశ్వనాథ్ గారిది? మీ ఊరే? మీ ఊరే. అంటే ఇదేమన్నా శివాలయం కళ్యాణ మండపం, ఇదేమన్నా విశ్వనాథం గారి ఇల్లు, ఇది శివాలయం పక్క ఇల్లే నాది. అంటే నాకు విశ్వనాథం గారింటికి మధ్యలో ఈ మండపమే, కళ్యాణ మండపం. ఓకే. ఆ చిన్నప్పుడు 5-6 సంవత్సరాలు వయసు 7-8 సంవత్సరాలు వయసు వచ్చాక అక్కడే ఉన్నారు విశ్రాంతం గారు. ఓకే. విశ్రాంతం గారు ఫాదర్ సుబ్రహ్మణ్యం గారు వాహిని డిస్ట్రిబ్యూటర్ మేనేజర్గా పనిచేసేవాడు బెజవాళ్ళు. తర్వాత అన్నా వీళ్ళు బెజవాళ్ళు కాపురం వెళ్ళిపోయినారు. మరి కే విశ్వనాథ్ గారు ఎట్లా వెళ్ళారు ఇండస్ట్రీకి? ఎట్లా వెళ్ళారంటే వీళ్ళు దీంట్లో పనిచేస్తుండేవాళ్ళు వాహిని డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో. అప్పుడు ఏమన్నా విశ్రాంతం గారికి డిగ్రీ అయింది, విఎన్ రెడ్డి గారితో కేవి రెడ్డి గారితో వీళ్ళకి పరిచయం. అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కంపెనీ మేనేజర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ళతో టచ్ ఉండేది. అవును, ఉంటుంది సార్. బిఎన్ రెడ్డి గారితో ఏంటో ఉన్నాడు అంటే దాంట్లో చేస్తపోయినారు అన్నాడు. ఆయన సౌండ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ అసిస్టెంట్గా చేరాడు. అట్లాగా విశ్వనాథం గారు నేను అప్పుడే కొత్తగా అందులో ప్రొడక్షన్లో చేరాడు. నేను దీనికే చేస్తుంటే ఆయన కేబుల్ చేస్తుండేవాడు విశ్వనాథం గారు. అంటే సౌండ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్
తర్వాత ఏమన్నా ఆయన అధ్యక్షిస్తే అదే అందరూ మానేశారు. మన రామాంజన్ కూడా అందరూ సీనియర్గా పనిచేశాడు సౌండ్ డిపార్ట్మెంట్లో. ఓకే, రామాంజన్ గారు వీళ్ళందరూ ఆ ద్వారా అంటే బిఎన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళందరూ ఇద్దరు విశ్వనాథం గారు కానీ రామాంజన్ కానీ సినిమా ఫీల్డ్లోకి రావడానికి అవకాశం అయింది. అట్లాగా ఇది మానేసిన తర్వాత విశ్వనాథం గారు చేయరు అది నాకు తెలియదు. మీకు అక్కడ స్నేహంగా ఉండేవాళ్ళు, తిరిగేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళ విశ్వనాథ్ గారు మీరు అక్కడ మద్రాసులో దట్టాత్రే ఎప్పుడో ఒకసారి వేరు ఊళ్ళో మాత్రం కలిసి తిరిగేవాళ్ళ. ఆ ఊళ్ళో చిన్నపిల్లప్పుడు ఏముంది అంతే అడిగింది అక్కడ పడి వాళ్ళు ఇంటి వాడు 7 సంవత్సరాలు ఎప్పుడో వెళ్ళిపోయినాడు. అంత ముందు చదువుకోవడం ఆడుకోవడం తప్పితే అంత పెద్ద పరిచయం లేదు అప్పటికి. ఓకే, తర్వాత వచ్చినప్పుడు ఏదైనా ఏ అన్నాయని ఇప్పటికే పెడితే ఏ అన్నాయని పెట్టాడు ఏ రసబ్బారావు అంటాడు ఇప్పటికీ అదే టచ్లో ఉన్నాం. మొన్న మధ్యన కూడా ఆయన 4 కిలోలు వెండి ఇచ్చి అమ్మవారికి నాకు వెండి కిరీటం చేయించారు. వాళ్ళ అబ్బాయి వస్తుంటారు 2 నెలల క్రితం కూడా వచ్చాడు వాళ్ళ అబ్బాయి. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.